అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/3/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము, శుక్లపక్షము, దశమి, రాత్రి 12:23 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 8:12 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుంచి 9:35 వరకు, తిరిగి రాత్రి 11:10 నుంచి 11:58 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జము ఉదయం 7:11 నుంచి 8:55 వరకు, తిరిగి రాత్రి రేపు తెల్లవారుజామున 5:01 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా దుర్ముహూర్త వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు సాయంకాలం 5:36 నుంచి 7:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుంచి 4:59 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.